హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. నేను మీ రోష్ణిని. ఎప్పుడైనా ఇలా మిర్చి ఫ్రై చేసుకొని ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుందండి ఈ మిర్చి ఫ్రై. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా కారం కారంగా అలాగే పుల్ల పుల్లగా ఉంటుంది ఈ మిర్చి ఫ్రై. మరి ఎలా తయారు చేసుకోవాలో అనేది చూసేద్దాం. ఈ మిర్చి మార్కెట్లో అమ్ముతారండి. ఇలాంటి ఇవి పొడుగ్గా ఉంటాయి, అంత కారం ఏం ఉండవు. ఇవి ఈజీగా మీకు మార్కెట్లో దొరుకుతాయండి. ఇవి ఒక 4 తీసుకోండి. ఇలా మిర్చి శుభ్రంగా కడిగించిన తర్వాత శుభ్రంగా తుడుచుకోండి. తుడిచిన తర్వాత నేను కట్ చేసిన విధంగా ఇలా ఒకవైపు మాత్రమే మీరు కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా ఒకవైపే కట్ చేసుకోండి. లేదు అంత కారం తినలేదు అని అనుకుంటే లోపల గింజలు ఉన్నాయి కదండి, అవైనా తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ పచ్చిమిర్చి అంత కారం అయితే ఉండవు. మీరు ఒకవేళ తినలేము అనుకుంటే లోపల గింజలు ఉంటాయి కదా, అవి తీసేసుకోండి. ఇలాగ అన్నిటినీ కూడా ఇలాగ ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి. దీంతోనే బజ్జీ వేసుకుంటారు ఫ్రెండ్స్. బజ్జీ మిర్చి వేరు. ఇవి బజ్జీ మిర్చి కొంచెం లావుగా ఉంటాయి, ఇవి కొంచెం సన్నంగా ఉంటాయి. ఇవి మజ్జి మిరగాయలు అంటారు కదా, ఇది ఈ మిర్చితోనే పెట్టుకుంటారు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చిని వేసుకోండి. మిర్చి వేసిన తర్వాత ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి రెండు వైపులా కూడా మిర్చి రెండు వైపులు కూడా బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకోండి, ఎంతకైనా మంచిది. నేను చూపించిన విధంగా ఇలాగా రెండు వైపులు కూడా మిర్చిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ పెట్టేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోండి మిర్చిని. ఇప్పుడు దీని మీద లైట్గా సాల్ట్ని జల్లుకోండి. నేను చూపించిన విధంగా మీరు ఎక్కడైతే కట్ చేశారో అక్కడ సాల్ట్ని వేసుకోండి. మీరు ఈ మిర్చి దేంట్లోకైనా తీసుకోవచ్చు, రైస్లో కర్రీస్లో కూడా కలుపుకోవచ్చు అండి, బాగుంటుంది. అలాగే పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు సాల్ట్ అంతా మిర్చికి అప్లై చేసిన తర్వాత నిమ్మరసం కూడా తీసుకొని ఇలాగ ఎక్కడైతే సైడ్లు కట్ చేశారో దాని మీద వేసుకోండి. నేను చూపించిన విధంగా క్లిప్లో కట్ చేసిన దగ్గర నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మీకు మిర్చిలో ఉన్న కారాన్ని దాన్ని చంపేస్తుందండి. నిమ్మరసము అంత కారం ఏమి అనిపించదు. ఇలాగా నిమ్మరసం కూడా వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే, స్పైసీగా అలాగే పుల్ల పుల్లగా ఉండే మిర్చి ఫ్రై తయారీ విధానం చూసారు కదా ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది. మరి నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.